ఎస్సీ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసినా కూడా మీ ఎస్సీ కాదు అని చెప్పి మీ మీద రాష్ట్రపతికి లోక్సభ స్పీకర్ కూడా కంప్లైంట్ చేసినట్టున్నారు. లెటర్ నువ్వు గవర్నమెంట్ టాయిలెట్స్ ఉంటే ఆ పక్కన నుంచి పెట్టాడు మమ్మల్ని తీసుకెళ్లి. దళితులందరూ వరకు ఇప్పటికీ ఫోటోలు ఉన్నాయి. రాజధాని ఇక్కడ నుంచి వెళ్ళొద్దని కదా కోరుకుంటున్నారు. మేము అన్యాయం అయిపోతాము, భూములు ఇచ్చిన వాళ్ళము. అడుక్కు తినని పిలిచి అర్ధరాజ్యం ఇస్తే అడుక్కు తిని చెప్పు కడుక్కొని దాచుకున్నాడని ఎన్డీఏలో వైఎస్ఆర్సీపీ కలుస్తుంది, అక్కడ మంత్రి పదవులు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో నా స్వార్థ ప్రయోజనాల కోసం, నన్ను నమ్మిన వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన నేపథ్యం నుంచి వచ్చి గత ఎన్నికల్లో ఏకంగా లోక్సభ ఎంపీ అయ్యారు నందిగాం సురేష్. అయితే అంతే వేగంగా వివాదాల్లోనూ ఆయన పేరు అంటుంది. ఈ వారం టు ద పాయింట్లో మన గెస్ట్ బాపట్ల ఎంపీ నందిగామ సురేష్. నమస్తే సార్. నమస్తే. మీరు ఎంపీగా గెలిచిన కొత్తలో చాలా పాజిటివ్ స్టోరీస్ మీ గురించి వస్తా ఉన్నాయి, కానీ నెమ్మదిగా మీ ప్రయాణం వివాదాల వైపు వెళ్తున్నట్టుంది. ఏం లేదండి వివాదం, నచ్చిన వాళ్ళు చేయాల్సిందే తప్ప. ఒకటండి, ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఒక సామాన్యుడు ఎంపీ అవ్వటం. నాతో పాటు తిరిగిన వాళ్ళు చాలామంది, నాకంటే పై స్థాయిలో మన మండల స్థాయిలో తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిలో చాలామందిలో నేను చూశాను, కొంతమందిలో ప్రేమ, ఏదో ఒకటి మనోడికి ఛాన్స్ వచ్చింది కదా అని, చాలామందిలో అసహనం. ఎంతసేపటికి ఏదో ఒక వివాదంలో ఇరికిద్దాము, ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి దూరం చేద్దాం అనే కాన్సెప్ట్లే తప్ప, నందిగం సురేష్ అనేవాడు అసలు వివాదాల మనిషి కానే కాదండి. అవును కూడా, ఎందుకంటే నాకు గొప్ప వరం ఇచ్చారు దేవుడు జగనన్న రూపంలో. ఆ ఛాన్సు ఆగం చేయడానికి ఇష్టపడను, ఒకటి. రెండోది, ఏదన్నా నాకు ఇబ్బంది అనిపించి నేను చేయలేకపోతామంటే మాత్రం అన్న సీఎం గారికి చెప్పి నేను ఆగుతానన్నా అని చెప్తానండి. నా వలన జగన్ గారికి కానీ పార్టీకి కానీ నష్టం రాని. అంటే మీ సామాజిక వర్గ నేపథ్యం అనేది మీ పట్ల, అంటే మీరు అన్నారు మీతో కలిసి చాలా మంది పనిచేస్తారు వాళ్ళు ఎవరికి అవకాశం లేదు, అది కూడా ఒక కారణంగా మీరు ఏమైనా ఫీల్ అవుతా ఉన్నారా? చాలామంది అది నా దగ్గర వ్యక్తపరిచారు కూడా. చాలామంది నాకు సంబంధించిన వ్యక్తుల దగ్గర ఏముందిలే, ఏదో నామకేవాస్తి ఇన్ఛార్జ్ ఇచ్చారు, సీట్ ఇవ్వడం అంటే చిన్నదా అని చెప్పి, ఇక్కడ మా ఊరు నుంచి మా ఏరియా నుంచి బాపట్ల వెళ్ళి నందిగం సురేష్ అనేవాడు మంచివాడు కాదు, గొడవల మనిషి, అతనికి మర్డర్ కేసులు ఉన్నాయి, ఇంకా ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేశారు పాంప్లెట్లు వేసుకొని. నా పేరు మీద చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కేసులు తప్ప నా మీద ఏ కేసులు. అంటే సామాజిక వర్గాన్ని మిమ్మల్ని చులకనక, ఆ డిస్క్రిమినేషన్ అనేది మీరు ఎంపీ అయిన తర్వాత కూడా ఫీల్ అవుతున్నారా? ఫీల్ అవ్వటం అంటే నేను ఒకళ్ళు ఎవరు నా మీద ఏం పెట్టుకున్నా నాకేం ఇబ్బంది లేదు, కానీ నేను ఎవరి మీద ఏం పెట్టుకో తెలుసుకోలేదండి. ఎందుకంటే అసూయ ద్వేషాలు మనుషుల్లో ఉంటాయి, కానీ భగవంతుడు ఇచ్చిన ఛాన్స్ నాకు, నాతో పాటు అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను. నేను తెలియకముందు నేను ఏదన్నా తెలిసి తెలియక కొన్ని ఏమన్నా ఇబ్బందిగా మాట్లాడి ఉండొచ్చేమో, కానీ నాకు లోకం తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి ఆశీర్వదించి దగ్గర తీసుకొని ఆయన ప్రేమ చూపించిన తర్వాత ఒకటైతే అనిపించింది, ఒట్టిగా ఎవరి మీద నిందేయకూడదండి, అబద్ధ సాక్ష్యం పలకూడదు అనేది నేను నిర్ణయించుకున్నాను. నేను ఎవరి మీద అబద్ధ సాక్ష్యం పలకనండి. ఒకవేళ అవకాడ వ్యక్తి తప్పు చేసి ఉన్నా నేను చెప్పనండి, మన సంబంధం లేని విషయం కదా. కానీ ఆధిపత్యానికి ట్రై చేస్తుంటారా? నాకు ఆధిపత్యం లేదండి. జగనన్న దగ్గర కాసేపు నుంచున్న ఛాన్స్ కోసమే తప్ప నాకు ఏ విషయంలో ఆధిపత్యం. కానీ మీ నియోజకవర్గం బాపట్ల పార్లమెంట్ లోక్సభ పరిధి, కానీ మీరు తాడికొండలో ఆధిపత్యం కోసం మీరు ప్రయత్నం చేశారనేది వాస్తవమే కదా. నా మనస్సాక్షితో మాట్లాడుతున్నానండి, మీరు అడిగారని కాదు, మనస్సాక్షిగా చెప్తున్నాను నేను. నాకు అసలు తాడికొండ మీద కానీ, నేను గతంలో ఐడ్రీమ్ నాగరాజు గారు అడిగినప్పుడు కూడా ఇంటర్వ్యూలో ప్రామిస్ చేసి చెప్పాను, నాకు ఫస్ట్ నాకున్న కోరిక ఏంటంటే జగన్ గారిని నేను ఫస్ట్ అడిగింది, నాకు బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు నేను అన్న బస్సులో కూర్చొని ఉన్న సందర్భంలో పాపం జగన్ గారికి అప్పుడు కాళ్ళ నిండా చర్మం లేచిపోయి ఉంటే ఆ చర్మం ఇట్లా కట్ చేసుకుంటూ అయింట్మెంట్ రాసుకున్న సందర్భంలో నేను లోపలికి వెళ్ళి నారాయణ అన్న ఒక ఆయన ఉన్నారు, అన్నకు ఫుడ్ పెట్టాయని, ఆయన చనిపోయారు ఈ మధ్యకాలంలో, అన్నను రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్తాను, సార్ సివిల్ డ్రెస్లో ఉన్నారంటే కాదన్న ఒకసారి నేను మాట్లాడాలని. ఎందుకు మాట్లాడాలంటే నేను అర్జెంట్ అన్నాను. సరే అర్జెంట్ అయితే వెళ్ళన్నారు, వెళ్ళాను లోపలికి వెళ్ళాను, అన్న అట్లా అయింట్మెంట్ రాసుకుంటూ కూర్చున్నారు. నేను అప్పుడు చెప్పాను,
అన్న పార్లమెంట్ ఇన్ఛార్జీ అంటే నాకు కొంచెం భయంగా ఉందన్న, అది అర్థం కాలేదంటే నిన్ను ఎంపీని చేస్తానబ్బా, ఇన్ఛార్జ్ ఇచ్చి పార్లమెంట్కి పంపిస్తాను నిన్ను అని చెప్పాను అన్నారు. నేను అప్పుడు చెప్పాను నాకు ఏం వద్దన్నా, మీరు సీఎం అయిన తర్వాత మీ వెనక తిరిగే అవకాశం, మీకు వాటర్ బాటిల్ అందించడానికో, నాప్కిన్ అందించడానికో, ఏదైనా ఫైల్ అందించడానికో అట్లా ఉంటాయితే పద్దాలు మీతో ఉండొచ్చు అని ఆశ అన్నది అన్న. నవ్వి అట్లా ఏం కాదులే, నేను చెప్పింది నువ్వు చెయ్యి అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు, అనుభవం లేదన్న, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాజకీయంగా అనుభవం కూడా లేదన్న. అవేం అవసరం లేదు సురేష్, మంచి మనసు ఉంది, మంచి మనసు ఉంది, ఆ మనసుతో ఎదరికెళ్ళి ప్రతి వాళ్ళకి నమస్కారం పెట్టుకుంటే ఎదరికెళ్ళి, రూపాయి ఇవ్వలేను మీకు, మీకైతే అండగా ఉంటానని ప్రామిస్ చేసి నువ్వు మాట్లాడు, ఎక్కడ ఏమి జరిగినాక నువ్వు గెలుస్తావు గ్యారంటీ అని చెప్పారు. అది నా తపన కానీ నాకు అది కావాలి ఇది కావాలి. పార్లమెంట్ అంటే చిన్న విషయం కాదండి, వందల వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఒక కళ, ఒక డ్రీమ్ లాగా ఉంది. అలాంటి కళ నాకు అవకాశం వస్తే నేను ఇంకా ఇక్కడ తాడికొండ ఎమ్మెల్యేగా ఉండాలను, లేకపోతే ఇంకోటి అని కూడా నాకు ఆశ లేదండి. అసలు అంటే శ్రీదేవి గారితో గొడవ మీకు మొదలైంది అక్కడే కదా? నాకేం అవసరం అండి, అది వాళ్ళ భ్రమ, వాళ్ళ భ్రమ అది అంతే తప్ప నాకైతే దాని మీద ఎట్టి పరిస్థితులు ఎటువంటి ఆలోచన ఇప్పుడు కాదు, ఎప్పటికీ ఉండదు. ఒక్కటే ఒకటండి నా నిర్ణయం మీకు ఫైనల్గా చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయి చేస్తానని, ఇది చేయొద్దు చేయనన్నా ఇంకంటే అంతే తప్ప నందిగం సురేష్ ఏ స్థాయి మనిషి అని చెప్పి ఆర్సీటీ సీటు ఆశించడం తప్పు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఉచితంగా సీటు ఇచ్చారు, నిన్ను గెలిపించారు, బాపట్ల ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుని నాలుగు నియోజకవర్గాలు ఓడిపోయినా కానీ నేను నన్ను గెలిపించారు, నేను ఇంకా కూడా అది కావాలి ఇది కావాలని ఆశపడితే అది పెద్ద తప్పు అవుద్ది. మరి పంచాయతీ ఎందుకు మీకు శ్రీదేవి గారికి? ఏం పంచాయతీ ఏం లేదే, ఏం పంచాయతీ ఏం లేదు, ఏముంది ఇప్పుడు ఆ పక్కన ఒక నలుగురు దోతలు చేరారు, చేరి అద్దని ఇదని పాపన వాళ్ళ కొత్త రాజకీయాలు, రాజకీయాలు కొత్త, నాకు ఈ స్థాయి నా రాజకీయాలు కొత్తే, కానీ గ్రౌండ్ స్థాయి నా రాజకీయాలు నాకు కొత్త ఏం కాదు. డొక్కా మానికూర ప్రసాద్ గారు మాకు ఎమ్మెల్యే మినిస్టర్ అయిన కాడి నుంచి నాకు అనుభవం ఉంది. ఈ పదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి నేను గట్టిగా తిరిగాను, నాకు అన్నీ తెలుసు. కాకపోతే ఈ స్థాయిలో రాజకీయాలు నాకు తెలియవు అసలు. పార్టీ కార్యకర్త స్థాయిలో రాజకీయాలు అంటే ఎంపీ స్థాయి ఎమ్మెల్యే స్థాయి రాజకీయాలు నాకు తెలియదు, ఎప్పుడూ తెలియదు. కాకపోతే వాళ్ళు కొత్తగా రావడం వలన కొంతమంది అదృశ్య శక్తులు బట్టి వాళ్ళని నెక్స్ట్ తాడికొండ అడుగుతున్నారంట అమ్మ మీకు తెలుసా అంట. అసలు ఈ ఎట్లా ఉంటుందంటండి, అసలు ఊర్లో ఈ ధరణ పిల్లవాడు పుట్టాడంటే లేదు లేదు ఆ ధరణకు పెళ్లి కూడా అయిందంట అని చెప్తారు, అట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి అలాంటి జనం ఉన్న సమాజంలో మనం ఉన్నాం కదా, మన మనస్సాక్షిలో మన మనస్సాక్షి మాట చెప్ మన మనస్సాక్షికి సమాధానం చెప్పుకొని పనిచేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. నేను ఇష్యూలో శ్రీదేవి గారు లేదంటే వాళ్ళ వర్గం వ్యవహారంలో మీరే హింట్ ఇచ్చారు, మీరే పట్టించారు అనేది వాళ్ళ వర్గంలో వినిపిస్తున్న అనుమానాలు. వాళ్ళకే తెలుసు ఎవరు పట్టించారు, ఊరికే ఉట్టి పుణ్యానికి నందిగం సురేష్ అనే వాడి మీద నిందేస్తే అట్లా కుదిరింది. ఎప్పుడు బయటపడతారు దొంగలు, వాటాలు కుదరినప్పుడు దొంగలు బయటపడతారు, అందులో శ్రీదేవి గారి సంబంధం ఉందో లేదో నాకు తెలియదు. ఎవరి వర్గం అన్నా అవనండి, నాకు అనవసరమైన విషయం అసలు అది. వాళ్ళ పేకాట విషయంలో ఏం జరిగిందో ఏందో వాళ్ళందరికీ తెలుసు. నేను ఇప్పుడైతే చెప్తున్నా, ఎప్పుడు ఇప్పుడు కదా ఎప్పుడే చెప్తా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, ఈ పోలీస్ వ్యవస్థ ఉంది, వాళ్ళందరికీ తెలుసు ఎవరు రిపోర్ట్ ఇచ్చారు, ఎవరు వాళ్ళ మనుషులు ఎవరు వెళ్ళి ఎక్కడ చెప్పారు, చెప్పడం వల్ల ఎందుకు ఇదంతా జరిగింది కూడా వాళ్ళకి కూడా తెలుసు. అది కాకపోతే చావలాక చేతగాక మా మీద పడతా ఉంటారు, నేను పట్టించుకున్నాయి. ఇసుక వ్యవహారాల్లో మిమ్మల్ని వాళ్ళు చెయ్యనివ్వలేదు, మీకు సంబంధించిన వ్యాపారాల్లో లేకపోతే ఇసుకకు సంబంధించిన దందాల్లో అడ్డుపడ్డారు. ఎవరు అడ్డుపడ్డారని? శ్రీదేవి వర్గం లేకపోతే ఆవిడ? లేదండి అవి ఏమి లేవు. లోకల్గా ట్రాక్టర్లు ఉంటాయండి, వాళ్ళు నైట్ టైం ఏదన్నా ఎవడం దొరికితే వాడు ఆ పార్టీ ఎవడని ఈ పార్టీ అని ఇట్లాంటి వ్యత్యాసాలు నడిచినాయే తప్ప అది శ్రీదేవి గారి మనిషి అని ఎంపీ గారి మనిషి అని లేదు. ఒకటి ఇంకోటి ఏంటండి, ఇసుక అని చెప్పే పరమ సన్నాసులు ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఇసుక విషయంలో మేము ఎక్కడన్నా ఒక రూపాయి తీసుకున్నామని ఇసుక దందా మేము చేశాను నిరూపిస్తే ఎనీ టైం రాజకీయాలు దూరంగా ఉండాలని సిద్ధం నేను. ఛాలెంజ్ అదొకటి, పేకాట విషయంలో మేము పట్టించామని ప్రూవ్ చేయగలిగితే అప్పుడు రాజీనామా ఛాలెంజ్. పేకాట విషయం జరిగింది ఏంటి తెలియదండి, నాకు అవసరం లేదండి. ఒకటండి, నేను పేకాట కోడిపందాలు ఇట్లాంటి ఆటన్నిటికి దూరం, మందు వీటికి దూరం, ఎందుకంటే చాలామందిని చూశాను
వీటన్నిటి వలన నేను చాలామంది చాలా ఏరియాల నుంచి ప్యాకాట్లు బ్యాన్ చేయాలి, ప్యాకాట్లు అసలు ఆడనేయకుండా చూడాలని చెప్పి చాలామంది సమస్యలు చెప్తా ఉన్నారు. ప్యాకాట్ల వలన కొన్ని జీవితాలు, కొన్ని కుటుంబాలు రోడ్డు పడ్డాయి. ఈ మందు ఇలాంటి ఐటమ్ ఇప్పుడు తాడికొండ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా నందిగం సురేష్ ఫ్లెక్సీలు కనిపిస్తాయి, స్థానిక ఎమ్మెల్యే ఫోటోలు లేకుండా అని అంటున్నారు. ఇప్పుడు వెళ్ళి చూడండి, మేము ఎక్కడే ఉంటా, మీరు పలానా ఏరియాకి వెళ్ళమని చెప్పండి, మీరు చెప్పండి ఏరియా, ఆ ఏరియాకి వెళ్తారు, ఆ ఏరియాలో వాట్సాప్ వీడియో కాల్ చేపిస్తాను. ఉన్నాయో లేవు మావి ఉండవు, ఎందుకంటే నియోజకవర్గం మాది కాదు కాబట్టి. రాజధాని ప్రాంతంలో అందరూ ఉంటాయి, ఎందుకంటే అది రాజధాని ప్రాంతం, నా ఒక్కడి సొత్తు ఇంకోటి సొత్తు కాదు, అది రాజధాని ప్రాంతం అందరిది. 175 నియోజకవర్గాల ప్రజలు అక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు, ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ మండలంలో ఉన్న 29 గ్రామాలు, రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ఎవరు ఎవరు ఫ్లెక్సీ అని కట్టుకుంటారు. కానీ దాటిన తర్వాత మిగతా 3 మండలాల్లో మా ఫ్లెక్సీ కట్టరు, శ్రీదేవి గారిది లేకుండా అసలు కట్టరు. అంటే రాజధాని ప్రాంతంలో స్పెసిఫిక్గా ఫోకస్ చేయండి, చూడండి అని సీఎం ఏమైనా మీకు చెప్పారా? రాజధాని విషయాలు మా దగ్గరకు వస్తే ఆమె మాట్లాడమని కూడా చెప్పారండి. సమస్యలు ఏమైనా పట్టించుకోమన్నారు. రాజధాని అమరావతి రైతులు ధర్నాలు దీక్షలు చేస్తూ ఉంటారు, ఆ విషయాలన్నీ కూడా అన్న దగ్గర తీసుకెళ్ళి చెప్పాను. ఇట్లా చేస్తే బాగుంటుందని, ఇట్లా కవుళ్ళు వేయాలన్నా అని చెప్పి ప్రతి విషయం మాట్లాడుతూనే ఉన్నాను. శ్రీదేవి గారు మీతో మీ దగ్గరకు వచ్చినట్టున్నారు, ఉప్పు నిప్పు సర్దుకున్నట్టే అయిందా? ఎప్పుడు ఉప్పు కాదు, ఎప్పుడు నిప్పు కాదండి, అది మామూలే. కాకపోతే అది కొంత మీడియా, కొంతమంది నచ్చని వ్యక్తులు, ఈ శ్రీదేవి గారు సెటిల్ అయితే, శ్రీదేవి గారు బాగుంటే, శ్రీదేవి గారు ఇక్కడ కానీ బలపడితే సెకండ్ పీరియడ్ మాకు ఛాన్స్ రాదు అనుకున్న వాళ్ళు కొంతమంది తయారయ్యి, వాళ్ళతో ఆమె దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది అట్లా తయారై అట్లా చేయటం తప్ప మరొకటి అయితే. మీ దగ్గరకు వచ్చి మాట్లాడిందైతే మాట్లాడారు, రాజీ చేసుకున్నారు. రాజీ ఏం లేదండి, వచ్చి అడిగారు, ఎట్లా వచ్చారు, కలిశారు. సార్ ఇట్లా బయట అంతా ఇట్లా నడుస్తూ ఉంది కాబట్టి ఈ టైంలో, అంటే నేనన్నాను నియోజకవర్గం మీది, మేము ఎక్కువ మనం రాజధాని ఇష్యూలు మాత్రం మాట్లాడతాం, మీ విషయాలపై మీరు చూసుకోండి అండి, మా విషయాలపై మేము చూసుకుంటాం. ఎప్పుడు వివాదం ఉన్నది లేదు, అరుచుకున్నది లేదు, మాట్లాడుకున్నది లేదు. సీఎం గారు పిలిచి మాట్లాడారా మీతో? శ్రీదేవి గారితో శ్రీదేవి గారితో మాట్లాడారంటున్నారు. తెలియదు, నాకు తెలియదని, నన్ను అయితే పిలవలేదు, నన్ను అయితే అన్న అడగలేదండి ఏమి. వేరే సీనియర్ నాయకులు ఎవరు మీ ఇష్యూని మీ పంచాయతీని అడ్రస్ చేయలేదు? లేదు, మళ్ళీ ఎందుకు, మనం ఉంటే చెప్తానండి, నేను దాచుకోను, అసలు ఉంటే చెప్తాను, అనుమానమే లేదు. సరే, ఇంకొక విషయం దగ్గరకు వస్తే, మీరు ఎస్సీ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసినా కూడా మీ ఎస్సీ కాదు అని చెప్పి మీ మీద రాష్ట్రపతికి, లోక్సభ స్పీకర్ కూడా కంప్లైంట్ చేసినట్టున్నారు. ఏంటి అసలు? మహారాష్ట్ర పాజిటివ్ దళిత్ వాళ్ళు ఎవరు చేశారు కదా ఇంతకుముందు మీ మీద, మీరు క్రైస్తవ మతాన్ని తీసుకున్నారు, ఇది ఏంటిది అది ఇష్యూ? ఒకటండి, మంది ప్రజాస్వామ్య దేశం, ఎవరు ఏ దేవుడైనా ఇష్టపడచ్చు, క్యాస్ట్ ఈక్వేషన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది అది, సర్టిఫికెట్ అనేది. అది తెలియక చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడిన వల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు, నేను వాటి గురించి పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఇంకోటి ఏంటంటే అండి, నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాను, కొన్నాళ్ళు కొద్ది రోజులు పనిచేశాను, ఆ కాస్ట్ ఈక్వేషన్ నడుస్తుంది. నేను పుట్టిన క్యాస్ట్ దాచుకోవడం ఇష్టం లేక కాము సర్దుకొని వచ్చేసాను. క్యాస్ట్ దాచుకోవాలని అవసరం, కన్న తండ్రి పేరు దాచుకోవాలని అవసరం, ఎవరికి అవసరం? లేదనుకోండి, మళ్ళీపై ఫోటోగ్రాఫర్ అవుతా ఆరంభిస్తాము, మిగిలిన 2 కెమెరాలు కొనుక్కుంటాను, మళ్ళీ స్టూడియో పెట్టుకుంటాను, హ్యాపీగా బతుకుతాను. అంతే కదప్ప, క్యాస్ట్ దాచుకోవాలి దీనికోసం, తండ్రి పేరు దాచుకోవడాలు, మా తండ్రి కూలి వ్యవసాయ కూలి అని చెప్పుకోవడానికి సిగ్గుపట్టాలి, అలాంటివి నా దగ్గర ఉండండి, నా బ్లడ్లో కూడా లేదు. అసలు కంప్లైంట్ మీ మీద అది చేశారా అన్నారు కానీ క్లియర్గా నాకు తెలియదు, మీ వరకు రాలేదు? రాలేదు. ఓకే, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఏం జరిగినా మాట్లాడండి, సమస్యలు ఉంటే చూడండి సీఎం చెప్పారన్నారు. మీరు రాజధాని ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ అమరావతి సెగ మీకు కూడా గట్టిగానే తగిలినట్టుంది. సెగ నాకేం తగలదండి, ఎందుకంటే నేను చాలా వరకు అమరావతి రైతులు అయితే ఇప్పుడు కదండి, ఎప్పుడు వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, మా 29 గ్రామాల ప్రజలు కాబట్టి వాళ్ళ మీద ఎప్పుడు ఇష్టపడతాను. నాకు ఎఫెక్ట్ ఇవ్వాలని చూసింది టీడీపీ నాయకులు అంతే తప్ప రాజధాని ప్రజలు కాదు. రాజధాని ప్రజలు నేను పక్కనే ఉన్నాను, పొద్దున వెళ్తున్నాను, లేచి వస్తానున్నాను. కొంత చంద్రబాబు నాయుడు అండ్ పార్టీ ఉంటుంది కదా, ఆ పార్టీలో ఉన్న కొంతమంది ఏదో రకంగా అడ్డగించాలని, అమరావతి దగ్గర నందికి వెళ్ళినప్పుడు ఒక గజ్జికొక్క ఒకటి అట్లాంటివి తగులుతూ ఉంటాయి, సహజమయ్యండి, మనం పట్టించుకునే అవసరం. ఇప్పుడు మీ వెహికల్ మీద దాడి చేసినట్టున్నారు, అంటే మీకు రాజధాని ప్రాంతంలో ఉన్న వ్యక్తి అయ్యుండి కూడా
ఇక్కడ నుంచి పాలనా రాజధాని వైజాగ్ వెళ్తుండే ఇబ్బందిగా లేదా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిసిషన్ తీసుకున్నారండి, అప్పుడు వాళ్ళకి అది నచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు డిసిషన్ తీసుకున్నారు, ఇది మాకు నచ్చింది. అంటే ఇప్పుడు మీరు లోకల్ గా ఉంటారు కాబట్టి ఎక్కువగా ఆన్సర్ చేయాల్సిన అవసరం వస్తుంది స్థానిక రైతులకి. మేము మరి మా బాధ కూడా గతంలో విని మా సమస్య కూడా విని ఉంటే మేము ఫైళ్లు పట్టుకొని సిఆర్డీ ఆఫీసుల దగ్గర నుంచి ఉంటే అప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు కనీసం మమ్మల్ని దళితులుగా మమ్మల్ని సిఆర్డీలు తొలిసారిగా ప్లాట్లు పంచుతుంటే ఆహ్వానం లేదు. మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ సుధీర్ బాబు ఎంఆర్ఓ ఏమన్నాడు తెలుసండి, లెటర్ నువ్వు గవర్నమెంట్ టాయిలెట్స్ ఉంటే ఆ పక్కన నుంచే పెట్టాడు మమ్మల్ని తీసుకెళ్ళి. దళితులందరి వరకు ఇప్పటికీ ఫోటోలు ఉన్నాయి, వాళ్ళందరిని తీసుకెళ్ళి అక్కడి నుంచో పెట్టాడు. మేము మాట్లాడడానికి వీల్లేదు, చెప్పడానికి వీల్లేదు, ఏదన్నా మాట్లాడితే తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టేవాళ్ళు. ఇంత చేశారు. ఆ రోజు ఒక్కళ్ళన్నా పట్టించుకొని ఉంటే ఆ రోజున మేము పోరాడింది రెండే రెండు విషయాలు. ఏమని అంటే అసైన్డ్కి సేమ్ ప్యాకేజ్ ఇవ్వండి, మాకు కూడా అందరితో పాటు కలిపి గజాలు ఇవ్వండి. దళితులకి చంద్రబాబు నాయుడు గారు 600-500 గజాలు ఇచ్చి ఎక్కడిచ్చారండి? వాగుల్లో, వంకల్లో, శ్మశానాల్లో ప్లాట్లు కొలిచారు పన్నీ కట్టుకొని. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తులు, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు మాత్రం మంచి మంచి ఏరియాలో ఈశాన్య రోడ్లు ఉన్నవి, తూర్పు రోడ్లు ఈ కొలతల ప్రకారం ఉన్నవని అవేమి వాళ్ళకిస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఈ వాగులు అమ్మటి శ్మశానాల్లో ఉన్న ప్లాట్లు వీళ్ళకి ఇస్తారు. ఇప్పటికి చూడండి, ప్లాట్లు డివైడ్ చేసి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి మీరు మ్యాప్ తెప్పించుకుని మీకు అర్థమైపోద్ది. ఆ రోజున ఇదే వ్యక్తులు ఒక్కళ్ళు కూడా మా గురించి మాట్లాడినోళ్ళు లేరు, ఎగతాళిగా నవ్వారు. ఈ భూములన్నీ ఊరికే పోతాయి, రోడ్డును పడతారు అసైన్డ్ రైతులని. జగన్మోహన్ రెడ్డి గారు లింగాయపాలెం అనే గ్రామం వచ్చినప్పుడు రెండు హామీలు అడిగాం, మా భూములు పోలింగ్కి తీసుకోవాలి, మాకు 1450 గజాల ప్యాకేజ్ ఇవ్వాలి అని ఇస్తానన్నారు. రీసెంట్గా అసెంబ్లీలో కూడా ప్రకటన చేశారు. మేము అదే కదా కోరుకుంది. నేనైతే ఒకటండి, నేను ఎంపీ అయ్యాను, నా కుటుంబానికి నా ఫ్యామిలీకి మంచి హోదా కావాలి, వీళ్ళంతా బాగుండ నేను నా కుటుంబం బాగుంటే చాలు, పక్కంటోడు ఆరిపోయినా పర్లేదని మాత్రం నేను అనుకోను. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు నేనున్నాను, రాష్ట్రం అంతా బాగుండాలని కోరుకునే వ్యక్తులు నేను ఒకడిని. అంటే ఇందాక గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు మా మాట వినలేదు, మా గూడు వినలేదు, కాబట్టి ఇప్పుడు మేము వినట్లేదు కదా. విన్నాను అప్పుడు మేము చెప్పిన ఏవైతే విన్నారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విన్నారు, విని సేమ్ ప్యాకేజ్ ఇస్తాను, మంచి మీరు లొకేషన్ ఎక్కడైతే బాగుంటుంది అనుకుంటున్నా ఆ ఏరియాలో మీకు ప్లాట్లు ఇస్తాను మాట ఇచ్చారు. అంటే ఇప్పుడు కావాల్సింది అది కాదు కదా కోరు, రాజధాని ఇక్కడ నుంచి వెళ్ళొద్దని కదా కోరుకుంటున్నారు. మేము అన్యాయం అయిపోతాము, భూములు ఇచ్చిన వాళ్ళము, త్యాగం చేసిన వాళ్ళని టీడీపీ చంద్రబాబు లోకేష్ వాళ్ళు చెప్తున్నారులేండి, త్యాగం చేసిన రైతులు నిజంగా ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరుగుద్ది, వాళ్ళకి న్యాయం జరుగుద్ది. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఎంతసేపటికి ఈయన ఇప్పుడు ఒక మాట మనం గమనించారండి, మేము గతంలో మా సమస్య ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి మేము ఇష్టపడ్డాం, మేము వైఎస్ఆర్సీపీనే కలవడానికి ఇష్టపడ్డాం, కలవనివ్వల నన్ను అయితే రానివ్వన్నారు. చాలా ప్రయత్నాలు చేసాం, నన్ను వరకు రానివ్వని చెప్పి వేరే వాళ్ళని తీసుకెళ్లారు, మాట్లాడిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చూద్దామని భుజం మీద చేసి సల్లంగి పంపించేశాడు. సార్ అందరితో పాటు అదే భూమి ఇది కదా, అసైన్డ్ భూమి కొలతలేని తేడా ఉండి పన్నా తేడా ఉంటాం క్లాతుల్లాగా, అట్లా ఏముండదు కదా, దానికి 100 సెంట్లు దీనికి 100 సెంట్లే కదా, అందులో పండే పైరు ఇందులో పండుతుంది కదా, సేమ్ ప్యాకేజ్ ఇవ్వచ్చు కదా అంటే ససేమ్ అన్నారు. అసలు ఇది ఇవ్వటమే ఎక్కువ అన్నారు. 600 గజాలంటే సామాన్యమైన విషయమా అని చెప్పి మాట్లాడారు ఈ వ్యక్తులు ఆ రోజున మాట్లాడారు. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైతే కోరాం అవన్నీ చేస్తామన్నారు, ఇప్పుడు మాకు చేస్తామని మాట ఇచ్చారు, చేస్తున్నారు అవి. కాబట్టి మేమేమంటామంటే రాష్ట్రం బాగుండే దాంట్లో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నామండి. చంద్రబాబు నాయుడు గారు బాగున్నాకాడ చంద్రబాబు నాయుడు గారు బెనామీలు ఉన్నాకాడ ఉండాలి, వాళ్ళే బాగుండాలి, మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదని చెప్పి మాట్లాడే పరిస్థితులు మేము మాట్లాడితే మరి మిగతా ఇప్పుడు ఈ 2 జిల్లాలు అనుకోండి, గుంటూరు కృష్ణా జిల్లాలో ఎఫెక్ట్ ఉందనుకోండి, మిగతా ఉన్న 11 జిల్లాలు ఉంటాయి కదా, వాళ్ళకు ఉంటుంది కదా బాధ, అందరూ బాగుండాలి లేదా? నాకు ఒక మన కుటుంబం అండి, మీరు నేను అన్నా చెల్లి అనుకోండి, నేను నాకు ఒక ఎకరం ఇచ్చి మీకు కూడా ఒక ఎకరం ఇస్తే ఫీల్ అవరు, అన్నకి ఒక ఎకరం ఇచ్చారు నాకు ఎకరం ఇచ్చా అంటే నాకు 2 ఎకరాలు ఇచ్చి మీకు ఏమవ్వకపోతే మీకు బాధ ఉంటుందా లేదా, ఉంటుందా ఉండదా? కాబట్టి రాష్ట్రం అంతా బాగుండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. స్వార్థం లేదు, స్వార్థం ఉంటే పులివెందులకి తీసుకెళ్లేవాళ్ళు, చక్కగా ఈశాన్యం కాదులే ఇటు తీసుకెళ్ళి ఆగ్నేయం పెడదామని చెప్పి పాటే పెట్టేవాళ్ళు. అట్లేం వాస్తులు అవన్నీ కూడా చూడాలి, చక్కటి మంచి 3 ముక్కల ఆట ఆడుతున్నారు వైసీపీ అని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నారంటే ఆయన సామాజిక వర్గంగా ఆటలాడటం మొదలైంది కాబట్టి ఇది మూడు ముక్కలాట అనుకుంటున్నాడు. మూడు ముక్కలాట ఏం లేదండి, చంద్రబాబు నాయుడు గారికి నష్టం జరుగుతూ ఉంది, ఆయనకు నష్టం జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి టైంలో నేను ఏదో రకంగా అడ్డుకోవాలని చెప్పి ఎక్కడెక్కడో మోకాళ్ళు అడ్డు ముండికాళ్ళు అడ్డం పెడతాం మోకాళ్ళు అడ్డం పెడతాం చేస్తూ ఉన్నాడు. కానీ ఫైనల్గా మాత్రం ఒక డిసిషన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు, దానికి కట్టుబడే ఉన్నామండి. ఇప్పుడు కూడా ఎలక్షన్ ముందు సురేష్ దగ్గర బండ్లో డీజిల్ కూడా డబ్బులు లేని పరిస్థితిని ఎదుర్కొన్నారంటారు, ఎంపీ అయిన తర్వాత కొంచెం సంపాదించుకున్నారా? ఒక 80 లక్షలు అప్పు ఉంది, ఒకటే ఒక మాట అయితే నేను నిర్ణయించుకున్నానండి, నేనైతే రూపాయి ఖర్చు పెట్టలా. నా బండిలో డీజిల్ బండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినాయి. అలాంటప్పుడు నేను ఏమీ తేకుండా ఏమీ ఖర్చు పెట్టకుండా నేను సంపాదించాలని ఆశ నేను పెట్టుకున్నాను అనుకోండి, స్వార్థ ప్రయోజనమే. ప్రజలు కూడా అనుకుంటారు ఈ నందిగం సురేష్ అనే వ్యక్తి సామాన్యుడు అన్నారు, మనోడికి ఛాన్స్ ఇస్తే చూసారా ఈ రకంగా పీకుతున్నాడు అంటారు. నాకు అవసరం లేదు, నేను బతక ఎలాగనైనా బతక ఈ స్థితి పడిపోకుండా బతకగలనండి. నాకు చెప్పాను కదా మీకు, మళ్ళీ స్టూడియో పెడతాను, వ్యవసాయం చేస్తాను, ఏమి ఇబ్బంది పడను. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల నియోజకవర్గానికి నెలలో సగటున ఎన్ని రోజులు వెళ్తారు? వాళ్ళు ప్రోగ్రామ్స్ ఏ ప్రోగ్రామ్ చెప్తే ఆ ప్రోగ్రామ్కి వెళ్తాను, స్టేట్ వైడ్గా ఏ ప్రోగ్రామ్ చెప్పినా అక్కడికి వెళ్తాను. నియోజకవర్గం ఎక్కువ రారంటారు, నియోజకవర్గంలో ఎంపీ గారు రావడం అరుదు అంటారు? అదేం లేదు, ఒకసారి గమనించండి, పరుచూరు వెళ్తాను. మా ఫేస్బుక్ ఉంది, నందిగం సురేష్ బాబు అని ఫేస్బుక్ ఒకసారి కొట్టి చూడండి, ఏ నియోజకవర్గానికి ఎప్పుడు వెళ్ళాము ఊరికి తెలుసుది. నిన్న కూడా మా వేమూరు నియోజకవర్గానికి వెళ్ళాను. ఇంకోటి ఏంటంటే అండి, నాకు సీఎం గారు డైరెక్షన్ ఇచ్చింది, అన్నవాళ్ళు పిలిచి ఈ ప్రోగ్రాం ఉంది అంటేనే వెళ్ళు, అంతేగాని వెళ్ళి మళ్ళీ మీరందరూ ఇట్లా గ్రూపులు అవ్వకూడదు బాగుండాలి అనేది నాకు చెప్పారు, నేను అది ఫాలో అవుతున్నాను. సరే 4 రోజులు కాదు, ఇంకో 4 రోజులకైనా వెళ్తానే ఉంటాం కదా. సో అక్కడ ఏమైనా ప్రోగ్రామ్ ఉంటేనే మీరు వెళ్తారు, సొంతగా మీరు మీ అంతటా మీరు వెళ్ళరు. రఘురామ కృష్ణంరాజు గారి ఎపిసోడ్కి వస్తే మిమ్మల్ని ఆయన టార్గెట్ చేశారా, ఆయన మీరు టార్గెట్ చేశారా? రఘురామ కృష్ణంరాజు గారికి పరిస్థితి ఏంటంటే అండి, ఒక స్థిరత్వం లేని మనిషి, గతం హెల్ప్ చేసిన వ్యక్తులను మర్చిపోయే రకం. ఏదో చెప్తారు చూసారా, అడుక్కు తినేవాడిని పిలిచి అర్ధరాజ్యం ఇస్తే అడుక్కు తినే చెప్పు కడుక్కొని దాచుకున్నాడని రఘురామ కృష్ణరాజు ఎక్కడెక్కడో తిరుగుతా ఉంటే మా పార్టీలో ఛాన్స్ ఇచ్చాం, నీకు అవకాశం కల్పించాం. కానీ ఆ బుద్ధి బాణించుకోకుండా అయ్యే పలుకులు పలికాడు, మళ్ళీ తప్పు కదా. ఇంటి సొమ్ము తింటా బయటోడు పాట పెడితే ఎట్లా ఉంటుంది? నీకు నచ్చలా, ఏదైనా ప్రాబ్లం ఉంది పార్టీలో, వచ్చి సీఎం గారిని కలిసి ఇట్లా ఉంది సమస్య అని చెప్పాలి. అట్లా కాకుండా ఆయన ఇంట్లోనే ఆయన ఫ్యామిలీలో సమస్య వచ్చిద్దండి, రోడ్డు మీద మాట్లాడతాడు, ఇంట్లో మాట్లాడతాడా? ఒకవేళ ఉంటే అలాంటి సమస్య లేదు ఆయనకి, అది ఆయనకి ఎంతసేపటికి ఏంటంటే పెత్తనం ఇవ్వాలి. ఎవరికైనా అవకాశం ఎట్లా వచ్చిందంటే అండి, మన క్రియల వలన మనకు ప్రతిఫలం వచ్చింది, మనం చేసే చేష్టల వలన మనకి ఎదటివాడిచ్చే గౌరవం ఉంటుంది. అంతే తప్ప నాకు నాకు గౌరవం రావాలి, నేను పెద్దోడిని అయిపోవాలి, నాకు అందరు విలువవ్వాలంటే నువ్వు చేసే పనుల్లో నువ్వు చేసే పద్ధతుల్లో ఇస్తాడు ఎవడని గౌరవం. అంతేగా నీకు 1000 కోట్లు ఇస్తేనే ఒక 800 కోట్లు బ్యాంకులకు ఎగనామ పెడితే ఎవరు అది తెలుసుకోలేకపోయాడు మనవాడు. అది తెలుసుకోక ఆ ఢిల్లీలో రచ్చబండని అదని ఇదని చెప్పి ఇడిచేసి మరీ పనులు చేశాడు. మీరు కంప్లైంట్ చేశారు కదా ఆయన మీద ఎస్సీ కమిషన్కి? అవునండి, ఎస్సీ కమిషన్కి చేశాను, కేసు కడతామన్నారు, ఇట్టి పరిస్థితులు యాక్షన్ తీసుకుంటామన్నారు. అట్లా అట్లానే రాష్ట్ర మన మన స్పీకర్ గారికి, మాకు లోక్సభ స్పీకర్ గారికి కూడా ఫిర్యాదు చేశాను నేను. ఈ కోవిడ్ అడావుల్లో రాష్ట్రపతి గారిని కలవలేదండి, అది కలిసేవాడిని, కలిసి ఖచ్చితంగా తన మీద ఫిర్యాదు చేసేవాడిని. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని కామెంట్ చేశాను అనుకోండి, మీరు నన్ను చేయండి. కులం ఏం చేసింది? కులాన్ని ఎంచే పరిస్థితి అవసరం ఏముందా? మీరు చర్మాలు ఒలుచుకునేవాళ్ళు చర్మకు అని కుల ప్రస్తావన కుల వృత్తిని వివాదాలుగా మాట్లాడాలని తనకు నోరు దురుసండి, నోటి దురద ఎక్కువ. ఆ రకంగా మాట్లాడి ఇట్లాంటి చిక్కులను కొని తెచ్చుకున్నాడు నాకు తెలిసి. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, ప్రతిసారి ప్రతి సందర్భంలోనూ నాకు ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉంది, కానీ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాన్ని మాత్రమే నేను ఎత్తి చూపుతున్నా, దాన్ని తట్టుకోలేకపోతున్నారని. ఎట్టుందంటే అండి, చెట్టు అంటే ఇష్టమే, చెట్టు నీడ అంటే ఇష్టమే కానీ నాకు చెట్టు అంటే ఇష్టం లేదన్నట్టుంది. చెట్టు నీడ ఇష్టమే
కానీ చెట్టు ఉండకూడదు. మరి చెట్టు ఉంటే కదా నీకు నీడ వచ్చేది. అట్లా కాకుండా ఇది తెలియదు ఎట్లా అంటే అండి, కొంచెం ముదురు తెలియదు అట్లా మాట్లాడి. మీకు మీరంటే గౌరవం అంటూనే కించపరచడం, అది అది తెలివితే అట్లా అనుకున్నాడు. అంటే ఇప్పుడు గతంలో మీరు ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఎవరితో ఆట ఆడుకోకూడదో వాళ్ళతోనే ఆట ఆడే ప్రయత్నం చేస్తున్నారు, రిటర్న్ గిఫ్ట్ వస్తుంది అన్నారు. ఇప్పుడు వచ్చింది అదేనా రిటర్న్ గిఫ్ట్? నాకు అవన్నీ తెలియదండి. నేనైతే ఒకటి నమ్ముతానండి, నేను మిమ్మల్ని పతనం చేయడానికో మిమ్మల్ని బదనం చేయడానికో మిమ్మల్ని కించపరచడానికో నేను తయారై తిరుగుతా ఉంటే భగవంతుడు అని కూడా ఒకడు ఆకాశం అంత కన్నేసుకొని చూస్తూ ఉంటాడు. అది ఎప్పుడు నాకే అప్లై చేస్తాడు దేవుడు, ఎప్పుడో అప్పుడు పట్టుకుంటాడు వదిలిపెట్టడం తీజీగా మన ఎత్తి రుద్దుతాడు. నేను ఢిల్లీలో తోపుని వీరుడిని అనుకున్నాడు, ఇవాళ మామూలుగా ఎలుగు బంటులను బట్టే వాళ్ళు వేసి పట్టారు సరిపోలా, అది పరిస్థితి అంతే తప్ప ఆయన నేను ఎంతసేపటికి కూడా ఆ మీడియా ఒకటి ఎల్లో మీడియా ఒకటి ఉంది వాళ్ళు వాళ్ళే పిలుస్తారు ఆయన, మేము చూసాం వాళ్ళే పిలిచి ఏదో ఒకటి మాట్లాడిన కావాలంటారు. మనోడు ఇంకా తగుదనమ్మా అని చెప్పి సంకలు గుద్దుకుంటూ వచ్చి దొరికిన కాడకు మాట్లాడాలని చూశాడు, లేనిపోయిన చిక్కులను కొని తెచ్చుకున్నాడు. అంటే నాయకుడి నుంచే నాకు భద్రత లేదు, నా మీద దాడి చేసే ప్రమాదం ఉంది, నన్ను చంపేసే ప్రమాదం ఉంది అని ఆయన డైరెక్ట్గా లోక్సభ స్పీకర్కి హోమ్ మినిస్ట్రీకి వెళ్ళాన కంప్లైంట్ చేశారు, తనకి కేంద్ర బలగాలు భద్రత కావాలని అడిగారు. అంటే అంతలా మీరందరూ బెదిరిస్తున్నారు ఆయన్ని. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు ఏటికి ఎద్దా లేకపోతే పాటికి అన్న గేద లాంటి వాడా? కాదు కదా, ఏటికి ఎద్దంటే ఆ ధరించి ధరికి ఎదుకొని మేతపోడు తెచ్చుద్ది అట్లాంటి వాడు కాదు. ఈ పాటి గేదలంటే పాలిచ్చేవాడు కాదు, ఎటు ఉపయోగం లేనివాడు అట్లాంటి వాడు. మేము మేము సాధించేది ఏంది, మేము సాధించేది ఏంటండి? అతని మీద అసలు ఫోకస్సే లేదు, ఓ చేతస్పడి తిరుగుతున్నాడు అనుకున్నాం వదిలేసాం. ఎక్కడ కొని తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడు, ఎవరి దగ్గర గిలిపెట్టుకున్నాడు కొని తెచ్చుకున్నాడు అయిపోయింది. చూస్తూ ఉంటారు కదా అందరూ, మేము సర్దుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఓర్పు ఎక్కువ అంటే మిగతా వాళ్ళందరూ ఓర్పుగా ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఏం గిలిపెట్టుకున్నాడు, ఎవరి దగ్గర ఏం గిలిపెట్టుకున్నాడు, వాళ్ళందరూ కలిసి ఏం చేశారో తెలియాలి వాళ్ళకి. అంటే ఆయన వెనక చంద్రబాబు ఉన్నారనా? గతంలో ఉన్నాడు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉంటుందంటే అండి, ఫస్ట్ నేనున్నాను మీకేం పర్లేదు నేను చెప్పింది చేయండి అంటాడు. అప్పుడు బ్రీఫ్ డిమీ మాట్లాడాడు కదా అట్లా, ఇక దొరికిపోయిన తర్వాత ఆడెవడో కూడా నాకు సంబంధం లేదంటాడు, అతనే చేసుకున్నా నాకు సంబంధం లేదు నాకు అతనికి సంబంధమే లేదని చెప్తాడు. అలానే రఘురామకృష్ణరాజుని ఎవరు ఎంతవరకు అట్లా అడిచారు తెలుసు, ఇప్పుడు ఎవరు సంబంధం లేదని చెప్తారు దొరికిపోయిన తర్వాత. వాళ్ళ నెత్తికి రాకూడదు కదా విషయం, కాబట్టి వాళ్ళు వదిలేస్తారు. అంటే అసలు పార్టీ జెండా మీద గెలిచి మీరందరూ ఢిల్లీలో కలిసి తిరుగుతూ ఉన్నారు కొలీగ్స్గా ఎంపీలుగా, మరి అప్పుడే ఆయనతోటి మీ అందరికీ విభేదాలు ఆ గ్యాప్ వచ్చిందా? అసలు ఎందుకు పార్టీతోటి ఆయన గ్యాప్ వచ్చింది? నేను అది చెప్పాను కదా నాకండి, ఏంటంటే తను ధోరణి వేరుగా ఉంటుంది, స్థిరం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ చెప్తున్నా కొంచెం దురద ఎక్కువ మనవడికి ఆ భాష చెప్పడానికి లేదు ఏదో ఒకటి. ఇప్పుడు ఎంత పరిమితిగా మాట్లాడితే భాష అంత ఉపయోగపడుద్దండి. అట్లా కాదులే అని చెప్పి భగవంతుడు నోరిచ్చాడులే అని చెప్పి మాట్లాడితే ఎప్పుడప్పుడు తేడా జరుగుతుంది. అతను నోటి దురద ఎక్కువ, పార్టీ విషయాలు కానీ ఏదన్నా కానీ పెద్దలకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ గౌరవించే విధానంలో లేడు, పూర్తిగా యాంటీగా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడే ఇతను ప్రముఖ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు కేసులు నడుస్తూ ఉన్నాయి కదా ఈ అక్రమాస్తులు ఏదో, దీని గురించి అసలు బీజేపీతో టైపాలని చూశాడు. ఎవరు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు నీకెందుకు, నువ్వు నా రాజీనామా చేసిరా లేకపోతే నువ్వు మా పక్షాన్ని చేరు, అతనికి వ్యతిరేకంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారికి మేము చూసుకుంటామని. ఇంకేముంది, మొత్తం నాకు ఛాన్స్ దొరికింది ఢిల్లీలో నేనే చక్రం తప్పగలనని చెప్పి నాకు ఢిల్లీ అండగా ఉంది బీజేపీ అండగా ఉంది అనుకున్నాడు. తప్పుడు వ్యక్తులకు ఎవరు అండగా ఉంటారండి, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి తప్ప. అది ఇవాళ నిర్ధారణ అయింది నా గట్టి నమ్మకం. అంటే మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ చాలా కోయిన్సిడెన్సా, దాని వెనక కారణం ఉందా అనేది చెప్పాలి మీరే. సీఎం గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ రోజు ఆయనతోటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైర్మన్ వీళ్ళు కలిశారు మాట్లాడారు. ఆ తర్వాత ఒకటి రెండు రోజులకు ఆ నెక్స్ట్ డేను ఈయనకు సంబంధించిన వ్యవహారం సిబిఐ బయటకు వచ్చింది. ఏంటంటే సీఎం గారు అపాయింట్మెంట్ సడన్గా కలిశారండి యాక్సిడెంట్లీ. మేమేమనుకున్నామంటే పిఎం గారి అపాయింట్మెంట్ వరకే అనుకున్నాం మేము, కానీ అక్కడ సడన్గా వీళ్ళు బ్యాంకు వాళ్ళు కూడా కలిశారు, బ్యాంకు వాళ్ళు కూడా కలిశారు. నిన్న మొన్న ఊహించ రెండో రోజు జరగడానికి అనేది చిన్న విషయం కాదండి, అది ఒక ఆలోచనతో జరుగుతుంది తప్ప వీళ్ళు కలిసిన రెండో రోజు జరగడానికి అట్లా ఏముండదు. మీకు గమనించవచ్చు దీనిలో కూడా, ఇవాళ కలిసాం రేపొద్దుకో మరుసటి రోజుకో అతని మీద దాడి చేసేంత పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఎప్పటి నుంచో అది నడుస్తూ ఉంది, అది ఇవాళ పుట్ట పగిలినట్టు పగిలింది, ఆ పాపం పండింది.
అంటే అప్పటికే కొంత గ్రౌండ్ వర్క్ జరిగి ఉంటుంది మీరు అన్నట్టు, కానీ సీఎం గారిని కలిసి మాట్లాడిన తర్వాత బయటకు రావడం ఆ వ్యవహారాలు సీఎం ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడతారు, కానీ రఘురామ కృష్ణరాజు గురించి సీఎం గారు వెళ్ళి మాట్లాడేంత అవసరం ఉందంటారా? అంటే ఇష్యూ ఆ స్థాయి ఉందా అతనికి? ఆ స్థాయి నుంచి పడిపోయాడండి. ఇప్పుడు ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచితనం మానవత్వం పుష్కలంగా ఉంటాయి. అలా ఉన్న ఏ వ్యక్తినైనా కింద స్థాయి అవునండి, గ్రామ స్థాయి అవునండి, ఎంపీ స్థాయి అవునండి, నందిగం సురేష్ గారండి, ఎవరన్నా కానీ ఆశీర్వదించుతాడు దగ్గర తీసుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం గమనించాల్సింది ఏంటంటే, చెడు ఆయన ఎప్పుడు ఎవరిని కించపరిచే విధంగా కానీ దూరం పెట్టగా ఉండదని, మన కర్మ కొద్దీ మనం కొని తెచ్చుకొని మనం ఎడమైపోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన దగ్గర అయితే ఆ పరిస్థితి ఉండదు. ఈ మధ్య కాలంలో జరిగిన చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం చూసుకున్నట్లయితే, ఎన్డీఏలో వైఎస్ఆర్సీపీ కలుస్తుంది, అక్కడ మంత్రి పదవులు వస్తాయి ఇద్దరికి ముగ్గురికి అని ఒక ప్రచారం జరిగింది. ఆ ఇద్దరు ముగ్గురు పేర్లో సామాజిక వర్గ ఈక్వేషన్లో మీ పేరు కూడా నానింది. నాకైతే తెలియదులే కానీ, నేను వాట్సాప్ ఒకటి రెండు గ్రూపుల్లో ఉంటే ఫోన్ చేసి అడిగిన వాళ్ళు ఉన్నారు, అవన్నీ మాకేం తెలియదండి. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు అంత జరిగినా కానీ ఫస్ట్ అమిత్ షా గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు, దానిలో కొన్ని చంద్రబాబు నాయుడు గారు ఛానల్స్ ఏమి రాశారు, వార్నింగ్ ఇచ్చారని, ఏదేదో నచ్చి నచ్చని అని రాశారు. ఆ టేపాయల కింద సోఫాల పక్కన దాక్కున్న బ్యాచ్ ఎంత అట్లా రాసుకున్నారు. మరి ముందే వీళ్ళని దాక్కున్నారో లేకపోతే ఆయన అమిత్ షా గారి దగ్గర నుంచి ఎవరైనా వాళ్ళ సమాచారం ఇచ్చారో తెలియదు, వాళ్ళ ఇష్టానుసారంగా రాసుకున్నారు. మొన్నటి విషయం చూస్తే ఇట్లా రాసుకున్నారు. కాబట్టి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఏంటి? రాష్ట్ర ప్రయోజనాలు. రాష్ట్ర ప్రయోజనాలు కావాలని ఎట్లా కోరుకుంటారంటే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టారు, బెదిరారా, పోనీ వెనకడుగేశారా, ఎన్నాళ్ళైన 16 నెలలు ఆయన జైల్లోనే ఉన్నారే తప్ప ఆయన అక్కడన్నా రాజీ పడ్డారా? సరే ఒకసారి కేంద్ర మంత్రి ఇచ్చి నెక్స్ట్ నేను సీఎం చేస్తామంటే విన్నారా? నేను మాట అన్నాను, మాట తప్పను. మా నాయనగారు సమాధి దగ్గర మాట ఇచ్చా, చనిపోయిన దగ్గర, అక్కడ ఖచ్చితంగా ఆ మాట కోసం నేను బతుకుతా, ఆ మాట నాకు ముఖ్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు. కాదు, నువ్వు ఎట్లయితే ఇబ్బంది పడతావు అన్నారు, దాన్ని సిద్ధపడ్డాడు, ఎదరికెళ్ళారు. ఇవాళ సీఎం అయ్యారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా సొంత బిడ్డలాగా పెద్దోడైతే ఇప్పుడు కేంద్రంలో కలవడం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం అవుతుంది కదా. ఇలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, మరి ఇంగ్లీష్ పేపర్లో అయితే హోదా కూడా అడిగారని చెప్పి రాశారు క్లియర్గా. కాబట్టి మా ప్రయోజనాల కోసం అయితే ఏది ఉండదండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే ఏదైనా చేయగలుగుతాం. అంటే నేను అనేది ఏంటంటే, దీనివల్ల రాష్ట్రానికి ప్రయోజనం అవుతుంది కదా, అదనంగా నిధులు వస్తాయి. వస్తాయండి, మనకు అంతకుముందు ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి కదా, అవన్నీ రాకుండా చంద్రబాబు నాయుడు గారి లాగా ప్యాకేజ్ సరిపోద్దులని ఇంకో ఆయన పాసిలడ్లని ఇట్లాంటి పరిస్థితి మనకు లేదు కదా. ప్రత్యేక హోదా వస్తే ఇస్తామని హామీ వస్తే ఇప్పటికైనా అది సీఎం గారి డిసిషన్ అండి. సీఎం గారు ఇప్పుడు కాదు తర్వాత ఇస్తాం, పోనీ రాష్ట్రానికి ఈ విధంగా ఉపయోగపడతాం, రాష్ట్రాన్ని ఈ విధంగా ఎదురుకు తీసుకెళ్తాం అంటే అప్పుడైనా వచ్చాం చెప్పలేం కదా. కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుంది. అంటే మీరు ఢిల్లీలో ఉంటారు కాబట్టి కేంద్రం మూడు ఎలా ఉంది, ఇచ్చే పరిస్థితి కనిపిస్తుందా? అటు బీహార్లో ఎలక్షన్ సానుకూలంగానే ఉన్నారండి ఇవ్వడానికి. వాళ్ళ రాష్ట్రాన్ని ఆదుకునే విషయంలో ఎవరు ఎక్కడ కూడా నాకు తెలిసిన అంతవరకులో ఎవరు కూడా వెనకడుగేసే పరిస్థితులు లేరు. స్పెసిఫిక్గా ప్రత్యేక హోదా గురించి నేను అడిగేది, ఏ విషయమైనా ఉండండి, మరి దానికి టైం పట్టుద్దా ఇప్పుడే ఇస్తారనేది చూడాలి. ప్రత్యేక హోదా అయితే ఇస్తారని మీకు మాత్రం హోదా విషయం రాజీ లేదండి. రాజీ లేదు, ఇస్తారని మీరు ఆశిస్తున్నారు? ఖచ్చితంగా. ఇచ్చిన తర్వాత మీరు జాయిన్ అవుతారు? అవ్వచ్చు, అవ్వచ్చు, పరిణామాలు ఎట్లా ఉంటాయో. అంటే ఆ కండిషన్ మీరు చెప్పారు, బీజేపీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. బాగుంటే, రాష్ట్ర ప్రజలు బాగుంటే మనకు అంత మించిన అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూర్చున్న ఒక మాట ఇది చెప్తారండి, ఏమంటారంటే, మన పాలన భగవంతుడికి ప్రజలకి నచ్చిందనుకో సురేష్, ఒక 4-5 పిల్లలు మనకు ఛాన్స్ ఇస్తారు, వాళ్ళిద్దరికి నచ్చలా మనం చేయగలిగేది ఏమి ఉండదు అన్నారు. కాబట్టి పైన ఉన్న దేవుడికి మొక్కి కింద ఉన్న ప్రజలకు మేలు చేసే పనిలో మనం నిమగ్నమై పనిచేద్దామని చెప్తారు. సో ఆ ఛాన్సెస్ అయితే లైవ్గా ఉన్నాయి, ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లైవ్లో ఉందంటున్నారు. అదేవిధంగా ఆ కండిషన్లో వైసీపీ ఎన్డీఏలో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా లైవ్లో ఉన్నాయి. పరిస్థితులను బట్టి చూస్తారండి, లేవు ఊరికే ఇచ్చిన హామీయే కాబట్టి ఇస్తాం మేము అని చెప్పి ఎదరకొస్తారా అనేది చూడాలి. మొన్న అమిత్ షాతో కలిసినప్పుడు కావచ్చు, తర్వాత ప్రధానితో కలిసిన వ్యవహారాలు కావచ్చు, సిబిఐ విచారణలకు సంబంధించి ఫోకస్ చేశారు ఎక్కువగా. 3 సిబిఐ రిక్వెస్ట్లు కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్నాయి, మీరు ఫాలోఅప్ చేస్తా ఉన్నారా అక్కడ ఎంపీగా ఉండి? ఏదండి
సిబిఐ విచారణలు, రాజధానిలో భూముల విషయం కదా, ఆ విషయం అడిగాము. పార్లమెంట్ ఆవరణలో మేము మరి నిరసనలు కూడా తెలియజేశాము, మేము వినతి పత్రాలు ఇచ్చాము ఎంక్వైరీ. మరి పార్లమెంట్లో కూడా మా సభ్యులు కూడా హైదరుగురు మాట్లాడారు, విచారణ కోరుతా ఉన్నాం, మీరు దయచేసి సహకరించండి అని చెప్పి. ఎందుకంటే అండి, అసలు అది ఏమైనా జరిగిందా లేదా అనేది ఒక ఎంక్వైరీ జరిగితే బాగుంటుందని మా ఆలోచన. పక్కా సాక్ష్యాలతో సహా ఇచ్చాం, వీళ్ళేమీ జరగలేదంటారు, మేమేం జరిగిందంటున్నాం, పక్కా సాక్ష్యాలు తెచ్చాం. సరే, తప్పు చేయలా, తప్పు చేయన వ్యక్తులు విచారణ ఎదుర్కోవడం మంచిదే కదా. సాక్ష్యాలు కేంద్రానికి ఇచ్చారా? ఎక్కడికి ఎవరికి ఇవ్వాలి, వాళ్ళు హందినియండి. పక్కగా వాళ్ళు తప్పు చేశారని క్లియర్ రాష్ట్రం అంతా చూస్తూ ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా లేదని ఆయనకే తెలుసు. ఆయన ప్రభుత్వంలో ఉండి ప్రమాణం చేసేటప్పుడు కూడా అందులో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నా స్వార్థ ప్రయోజనాల కోసం, నన్ను నమ్మిన వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి లీకేజ్లు ఇవ్వమని చెప్పి ప్రమాణ స్వీకారంలో కూడా చెప్పిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఉల్లంఘించే కదా అదంతా చేసింది. మరి ప్రమాణం దేనికి విలువ? ఒకటి అడుగుతాను చెప్పండి, మీరు అన్ని ఆధారాలు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చామన్నారు, మీరు ఇచ్చి కూడా చాలా కాలమైంది, అయినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇనిషియేషన్ తీసుకోవట్లేదు? మాకైతే ఆ విషయంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు, వెయిట్ చేసి చూస్తామండి. చాలా తొందరలోనే సిబిఐ విచారణ మొదలవచ్చాము కోరాము, ఖచ్చితంగా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. మాకైతే నమ్మకం ఉంది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరుగుద్దని. ఎప్పుడు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? ఏం లేదండి, ఎప్పుడనేది మీరు ఢిల్లీలో ఉంటారు కాబట్టి సోర్సెస్ ఉంటాయి కదా. నేను అంత లోతుగా ఎప్పుడు పరిశీలన చేయనండి, అది పార్టీ ఫ్లోర్ లీడర్ అన్న వాళ్ళు అందరూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు కానీ అన్నీ అందరితో చర్చించరు కదా, దాని టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి. చివరిగా, బాపట్ల నియోజకవర్గానికి ఈ 1.5 ఇయర్లో ఎంపీగా నందిగం సురేష్ ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు మాకైతే ఇచ్చిన నిధులు 1 ఇయర్కే నిధులు వచ్చినాయండి. ఆ 1 ఇయర్ నిధులు కూడా ఏం చేశారండి, జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పింది, నియోజకవర్గానికి ఎంత నువ్వు సొంతంగా నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టద్దు, సొంతంగా నువ్వు ఎక్కడ వర్క్ చేయించొద్దు, ఎమ్మెల్యే క్యాండిడేటో ఎమ్మెల్యేకో ఇచ్చే అని చెప్పారు. అట్లా ఇచ్చేసాను. సో మీ ముద్ర అయితే కనిపించదు? మరి కనిపించడం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి, అన్న చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే నాకు ఎలక్షన్ చేసింది వాళ్ళేనండి, పాపం నేను ఎవరినో తెలియదు కదా, నాకు అనుభవం లేదు. నేను వెంటబడి పరిగెత్తుంటే వాళ్ళు ప్రతి నాయకుడు మోపుదేవి వెంకటరమణ అన్న, మేరుగు నాగార్జున అన్న, కోన రఘుపతి గారు, మరి దగ్గుబాటు వెంకటేశ్వరరావు, చీరాల ఆమంచి కృష్ణమోహన్ గారు, అద్దంకి గరటి గారు, ఎస్ఎన్పాడు సుధాకర్ అన్న, వాళ్ళందరికి జనాలను కోరింది ఒకటే, మనవాడు సురేష్ మా మీద కోటి అదన వేయండి అన్నారు. ప్రతి నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ జరిగిందండి. ఆ క్రాస్ ఓటింగ్ వల్లనే ఇవాళ నేను గెలవగలిగాను. 4 నియోజకవర్గాలు పోయి 3 నియోజకవర్గాలు గెలిచామండి. ప్రకాశం డిస్టిక్ మొత్తం మేము 4 నియోజకవర్గాలు ఓడిపోయినాయి, అదే 3 ఓడిపోయినాయి, ఇక్కడ గుంటూరులో 1 ఓడిపోయాం రేపల్లె. మరి అలాంటి స్థితిలో మేము గెలిచామంటే వాళ్ళు వాళ్ళ సహకారం లేకుండానే గెలిచానంటారు నేను. కాబట్టి అన్న నాకేం చెప్పారంటే, వాళ్ళకి నీ దగ్గరికి ఏదైతే వచ్చిందో వాళ్ళ ఫండ్స్ అంతా వాళ్ళకి ఇచ్చాయి, కాస్త కూస్తే నీకు అడట్టు పెట్టుకో, ఏదన్నా హాస్పిటల్లో ఎవరన్నా ఏమన్నా అడిగితే, చిన్న రోడ్డు అడిగితే, చిన్న ట్యాంక్ ఇలాంటివి అట్లాంటివి ఇవ్వడానికి ఉంటాయి, నీ దగ్గర కొంత అట్టు పెట్టుకోను. ఈ లోపల కోవిడ్ 1 ఇయర్ అయిపోగానే కోవిడ్ వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ బాపట్ల నుంచే కంటెస్ట్ చేయబోతా ఉన్నారా, ఎమ్మెల్యేగా ఈ మంత్రి కావాలి అలాంటి ఆస్పిరేషన్స్ ఉన్నాయి? ఆశ లేదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేయాలనేది నా కోరిక అండి. అది పార్లమెంటో పంచాయతీ అని ఏదైనా కానీ నా కోరిక అయితే అదే. నాకు అన్న ఆదేశాలే తప్ప నాకంటూ స్పెసిఫిక్గా ఒక ఆలోచన కానీ, లేకపోతే నేను ఈ హోదా రావాలని కానీ, నేను మినిస్టర్ అవ్వాలి కానీ ఎట్లాంటి ఆశలేం లేవండి. నాకు ఇచ్చిన హోదా చిన్న విషయమేం కాదండి, అవి తలుసుకొని ఆనందపడి సంతోషపడి మన చేతిలో ఉన్న అవకాశాలు 10 మంది పంచితే చాలు అనేది నా తృప్తి. అర్థమిచ్చేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తాము, ఖచ్చితంగా కేంద్రం నుంచి ఒక సానుకూల వాతావరణం కనిపిస్తుందని చెప్తున్నారు. అలాంటి కండిషన్స్ లో వైసీపీ ఇప్పటికే ప్రత్యేక హోదా ఎవరికి ఇస్తే వాళ్ళతో చేతులు కలుపుతామని చెప్పింది. చూద్దాం మరి ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో, ఎంపీగా ఆయన ఆలోచనలు అభిప్రాయాలు రాజకీయంగా ఎటువైపు మండుతాయో. రెహానా ఫర్ ఎన్టీవీ.